अंदर की नमस्कार निन्नटि रोजुन इंदुपुरम पार्लमेंट पेनुगोंड निजवर्गम गोरंट मंडलंलो ग्राम सचिवालयानिकि मंत्री शंकर नारायण गारु मरी पार्लमेंट सभ्युलु गोरंट माधव गारु ओपनिंग की प्रारंभोत्सवानिकि वेल्लारु अक्कड నిన్నటి రోజున మా జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు ఇందుపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు మేము ఈ విషయంపైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నారా లోకేష్ అనే ఒక వ్యక్తి ఒక శక్తి ఈ తెలుగు రాష్ట్రాలకు పూర్వ వైభవం తెచ్చిన కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు మనవడు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుమారుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నాటసింహం నందమూరి బాలకృష్ణ ఇందుపురం శాసనసభ్యులు తెలుగు రాష్ట్రాలలో చక్రం తిప్పిన వ్యక్తి ఆయన మేనల్లుడు అల్లుడు అటువంటి వ్యక్తిని ఈ రోజు ఒక పార్లమెంట్ సభ్యుడు దూషించటం గోరంట్ల మాధవ గారికి ఇది మంచిది కాదని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏమంటే సార్ మీరంటే మాకు చాలా అభిమానం ఎందుకంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాక మరి ప్రజల పక్షాన బాగా పని చేశారు మీరు ఎంపీ అయిన తర్వాత ఎందుకు ఇట్లా మాట్లాడతారో నాకోతే అర్థం కాల నిన్న రోజున మీరు పోయిన కార్యక్రమమేమి మీరు ఏనికి పోయినారు అక్కడికి లోకేష్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అక్కడ ఏమన్నా వచ్చి అడ్డుపన్నాడా మీ ఓపెనింగ్ కి మీరు చేసే పనులకు ఏమన్నా అడ్డు తగిలాడా ఇంకా మేము మంచి భవనాలు కట్టమంటున్నాం మంచి రోడ్లు నిర్మాణం చేయమంటున్నాం మీరు చేత కాకుండా మీ ముఖ్యమంత్రి చేత కాకుండా పరిపాలన చేత కాకుండా దొడ్డిదారన అడ్డదారన నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు అసలు పద్ధతేనా సార్ ఓడు ఈడని మాట్లాడతారు మనం గాడ మేం గాడ మాట్లాడుతున్నాం ఈ రోజు ఎక్కడన్నా గాని మీ ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాం మీ మంత్రులను మాట్లాడుతున్నాం మేము కమశిక్షణగా ఒక పద్ధతిగా మేము విమర్శిస్తున్నాం గాని మీ చేసే కార్యక్రమం మీద గాని మీ మాట మా పార్టీ మాట సిద్ధాంతాల పార్టీ మాది మా పార్టీ కమశిక్షణ కలిగిన పార్టీ అందుకని ఈ రోజు చెప్తాను మరి మీరు పొప్పుగుత్తి బ్రాహ్మణమ్మ గారిని తిప్పమంటారు ఎందుకు ఏం తప్పు చేశాడని ఎందుకు ఆయనకేం నోరు తిరగలేదా ఏమన్నా మాట్లాడలేదా ఏంటికి మీరు మాట్లాడుతున్నారు ఆయన కోతే పొప్పుగుత్తి తిప్పాల్సిందే మీ ముఖ్యమంత్రి గారికి ఏం తిప్పాలో చెప్పాలి మీరు మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను అడుగుతున్నా మేకలకు మేకపోతుకు తేడా లేకుండా మాట్లాడతారు మీ ముఖ్యమంత్రి గారు ఆరు మేకలు అంటారు మొగ మేకలు అంటారు మేకపోతు మేకలు అనే దానికి తేడా లేకుండా మాట్లాడే ముఖ్యమంత్రి గారికి ఏం పెట్టిస్తారో మీరే చెప్పండి రెండోది ఆయన ముఖ్యమంత్రి అయిన రెండో రోజే ప్రజాయోధికలో కూర్చొని పక్కన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ జాతీయ అధ్యక్షులు పక్కనుంటే సాచాతు సాచాతు ముఖ్యమంత్రి గారు ఏనే ఉన్నారంటారు ఆయన ముఖ్యమంత్రి అని ఆయనే మర్చిపోయి ఆయన మాట్లాడతారు ఆయనకి ఏం పెట్టి తిప్పుతారు అనేది చెప్పాలి రెండోది నా ఒక వారం 10 రోజుల ముందుగా ఒక ప్రెస్ మీట్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు సాచాతుగా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా నేను సాచాతుగా ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక లేడీ అంటాడు అంటే ఆయన లేడీకి జెంట్స్కి తేడా లేకుండా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మరి ఆయనకి ఏం పెట్టి తిప్పుతారు మీరు మేము ఈ సూడిగలుగుతున్నాం మరి దీని జవాబు చెప్పండి ముఖ్యమంత్రి గారే నోరు తిరగకుండా సబ్జెక్ట్ లేకుండా అవగాహన లేకుండా ఎట్ల పడితే మాట్లాడుతున్నాడే మరి మా నారా లోకేష్ గారు కొత్తగా రాజకీయాలకు వచ్చినాడు మరి ఆయన ఎక్కడో విదేశాల్లో చదువుకుంటున్నాడు
परश्रम आये अवगाहन एक्नी कंसपरि एवं माटा या रोजना वर तरह एक्मा नायक माटाड़ा संस्कार तो माटाटर दी गुर्तको इप्कना मैं वैएस पार्टी नायकोजे मेरे बड़े माटाते दाखी मैं सगिस्नामेंटे अभी प्रजल पचाना मैं ओपकिस्ना को माटड़ना मरीज मेरू तैयार मन माटक मुझे मनमेमने तुवि आलोचे मन एट्लते माटाते जगनमोहन रेडी मपसमो मनमीरोज प्रजल की इबंधी कल मन आत्मधरा को आंध्र प्रदेश आत्म गौरव दबाते इध मंत्री काबो रोज जीवन शाश्वत मेरे राजकीय उठाने मरचिपी वस्तुई पोताई राष्ट्राने दादापू कोई दशाबाल परपाल कांग्रेस पार्टी कीर्ति से नंदमूरी तारक रामारा 1982 पार्टी तपी कूकड़ तो कांग्रेस पार्टी ने कदली मरी राष्ट्रा परपाल एकेक पार्टी तेलुगुदेश पार्टी कीर्ति से नंदमूरी तारक रामारा अदे आये अड़ो इपड़ी मानायक नारा चंद्रबाबुना गार 14 संवसाल मुख्यमंत्री का 12 संवसाल प्रतिपक्ष नायक राष्ट्र प्रजल कोसम पे एक्ना नोट जारेड़ा या पद्धा एवरकना प्रजक इबंध कलना इधर्को माटाते मंजे पदे पदे मुख्यमंत्री की शात का आयन की चंद्रबाबुना मे मुख्यमंत्री की शात का मुख्यमंत्री की परश्रम शात कल राष्ट्रा की अति भारे बैंक अपील मिम्मेल दीरंटे भयपड़ी रउडीजाल బ్యాంకుల గారి దగ్గరికి వచ్చి పరిస్థితి లేకుండా మీరు పరిపాలన చేస్తున్నారు ఆనాడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొరియా ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా హిందూపురం పార్లమెంట్ కు ఇదే పెనుగొండ దగ్గర 600 ఎకరాలలో మరి కియా మోటార్ కొరియా నుంచి తెచ్చి రెండో బెంగళూరుగా తయారు చేసిన గణత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయకుడు ఈ రెండేళ్ళలో ఒక పరిశ్రమ తెచ్చాడా చెప్పండి ఒక పంచ సబ్ చెప్పండి ఒక గాలి విహిం చెప్పండి అంతెందుకు ఏమీ లేకుండా ఈ రోజు రాష్ట్రానికి అప్పుల భారం తెచ్చి ప్రజల్ని అతి దారుణంగా మరి ఇబ్బంది కలిగిస్తూ ఆ ఇండ్లు మరి జగనన్న ఇండ్లని వాళ్ళు కొంపలగడ ముంచేయినారు వాళ్ళు ఏట్లో కొట్టుకొని పోతారని పొద్దు వంకల్ల వాగల్ల ఇచ్చి మీకు ఈ రోజు చెప్పుకునే అవగాహన లేదు ప్రజల పచ్చాన మేము పని చేస్తామనేది కదా అందుకనే దయచేసి ఇంకొక సూరి మా నాయకుని గాని నారా చంద్రబాబు నాయని లోకేష్ని గాని మా శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు గాని ఎవరైనా మాట్లాడేప్పుడు ఎనక ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటది గాని ప్రజలు ఒక్క చూరు తిరుగుబాటు అవుతే ఎవరు తట్టుకోలేరని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరపున మరియొక చూరి ఇది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను।